రోహిణి కార్తిలో రాళ్ళు పగిలే ఎండలతో ఇబ్బంది పడ్డ జనాలకు మురుగశిర కార్తి వర్షాలతో కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే అనాది కాలంగా మురుగశిర కార్తి ప్రారంభం రోజున చేపలు తినాలి అని అనుకుంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చేపలు తినడం వల్ల వర్షాకాలంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటామని ప్రజల నమ్మకం. ఇదే నమ్మకంతో ప్రజలు చేపలను కొనడానికి మార్కెట్లో బారులు తీరారు. ఇక మృగశిర కార్తి స్పెషల్ సందర్భంగా పెరిగిన చేపల డిమాండ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విత అందిస్తారు. అశ్విత, ఓవర్ టు యు. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మృగశిర చేపల పంపిణీ, చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే మెయిన్గా చూసుకున్నట్టయితే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ చేప మందు ప్రసాదం కూడా పంపిణీ చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుండి కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం అయితే అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనతో మాట్లాడడానికి అడిషనల్ సిపి కూడా ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాదానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రసాదం వేసుకుంటే ఆస్తమా తగ్గుతుందనే విశ్వాసం ఉండటంతో దేశ నలుమూలల ప్రాంతాల నుండి లక్షలాది మంది తరలి వస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం, పోలీసు అధికారులు సదుపాయాలను కల్పిస్తున్నారు. చాలామందికి సాయంత్రం మందు వేస్తారని తెలియకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, ఓవర్ టు యు. ఈసారి మనం 1 లక్ష వరకు కావచ్చు అనేది మనం అంచనా వేస్తున్నాను. అదే విధంగా మన పోలీస్ బందోబస్తు కూడా లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా పెంచడం జరిగింది. సో సఫిషియంట్ పోలీస్ బందోబస్తు ఉన్నది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. మీరు మొత్తం పర్యవేక్షించారా? లోపల ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, జనాలు ఏమంటున్నారు సార్? ఈరోజు ఒక రోజు కాదమ్మా, ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా మనం కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రౌండ్ తీసుకుంటున్నాము. ఇవాళ కూడా మార్నింగ్లో కంప్లీట్ పర్యవేక్షణ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా ఉన్నది. కొద్దిగా వర్ష వలన కొద్దిగా ఇబ్బంది ఎదురగలిగారు తప్పితే మిగతా అన్ని బందోబస్తు సజావుగా ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈసారి కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మరింత సదుపాయాలు కూడా కనిపించారు. అయితే ప్రతి సంవత్సరం ఈసారి కూడా మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుండి దాదాపు 4 నుండి 5 లక్షల మంది కూడా వస్తారని అంచనా ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెయిన్గా బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక క్యూ సిస్టమ్ అంటూ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుండి ఒక్కొక్క కంపార్ట్మెంట్కి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మెయిన్గా కేవలం ఈ పోలీసులు కాకుండా హోంగార్డులు సైతం ఈరోజు హెల్ప్ చేస్తున్నారు. ఆప్ బోలియే, ఆప్ కిధర్ సే ఆయా? हम मेरठ से आए, यूपी से आए। यूपी से इतना दूर आया गाय को? सिर्फ मछली प्रसादम के लिए आए हैं, लेकिन नहीं हो पा रहा मेरे लिए पॉसिबल, क्योंकि यहाँ के टाइमिंग चेंज हो गए हैं ना। हाँ, आपको मालूम नहीं आज शाम को 6 बजे को? मालूम नहीं था, टाइमिंग चेंज हो गए हैं, इसी वजह से हमें देर हो गया। ऑलरेडी पूरा सोशल मीडिया भी इन्फॉर्मेशन करे ना, आपको कैसा मालूम नहीं हुआ? हमें मालूम नहीं हुआ, मेरे साथ कुछ ट्रेजिडी हो गई थी, इस कारण मैं बिल्कुल नहीं बैठ पाई, नेट पे देख ही नहीं पाई मैं किसी। अभी कैसा है, अभी रात तक इंतजार करते? रात को इंतजार करने का टाइम है नहीं है, मेरी फ्लाइट है 8:55 की। చూసారు కదా, అంటే కొన్ని ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా మృగశిర రోజు ఉదయ సమయాల్లోనే ప్రారంభిస్తారు, కానీ ఈసారి సాయంత్రం రావడంతో సాయంత్రం ప్రారంభిస్తారు. దీంతో చాలా మందికి ఒక ఇబ్బంది కూడా కలిగింది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వారు ఉదయమే అనుకొని మళ్ళీ సాయంత్రానికి ట్రైన్ టికెట్స్, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. చాలా మంది అంటే దాదాపు ఒక 20% మంది ఈరోజు వేయించుకోకుండానే వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం విన్నాము, చాలా మంది సాయంత్రం అని తెలియకుండా ఉదయమే వేయించుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు అనుకునే వారు ఇలా ఇన్ఫర్మేషన్ తెలియకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా మనం చూసాము. ఏది ఏమైనా ఈ సంవత్సరం చాలా నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుండి లక్షలాది మంది ఈరోజు ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి చేరుకున్నారు, ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి మొదలు పెడితే రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా వేస్తారు. కాబట్టి క్యూ లైన్లో నించాలి, కానీ ప్రాసెస్ ఉంటుంది, లైన్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలామంది వస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళకి భోజన సదుపాయం కావచ్చు, ఉచిత వాటర్ సదుపాయం కావచ్చు అన్నీ కూడా కల్పించడం జరిగింది. పైగా మనం చూసాము అర్ధరాత్రి భారీగా వర్షం కురవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా ఏమైనా వర్షం కురిసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వారి కోసం కూడా స్పెషల్ గా షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇతర బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ గా పోలీసు పర్పస్ గా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కాగా అన్ని చెకింగ్స్ చేసి మరి లోపలికి కనిపిస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా డౌట్ వచ్చినా వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తేజతో ఉజ్జయిని, ప్రైమ్ నైన్ న్యూస్, హైదరాబాద్.